మంత్రి హోదాలో కాకాని గోవర్ధన్ రెడ్డి తొలిసారి తన సొంతూరు తోడేరులో అడుగుపెట్టారు మంత్రికి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు ఈ గ్రామస్తుల రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని కాకాని భావోద్వేగానికి లోనయ్యారు అనంతరం ఆయన నియోజకవర్గం సర్వేపల్లిలో పలు ఆలయాలు మసీదులను సందర్శించారు నెల్లూరు నగరంలోని కలెక్టరేట్లోని ప్రాంగణంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా సమగ్రాభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు అందరం సమన్వయంతో పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దామన్నారు ప్రజాప్రతినిధులు కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారని అధికారులు సుదీర్ఘ కాలం పాటు పనిచేయాల్సి ఉంటుందన్నారు జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రతి వారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు మంత్రి ముందుగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇరిగేషన్ వ్యవసాయం సివిల్ సప్లై పంచాయతీరాజ్ డ్వామా హౌసింగ్ డిఆర్డీఏ ఉద్యానవనం మైక్రో ఇరిగేషన్ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల పురోగతి చేపట్టవలసిన కార్యక్రమాల ప్రణాళికపై జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు జాయింట్ కలెక్టర్ హరేందీర్ ప్రసాద్తో కలిసి ఆయా శాఖల అధికారులతో చర్చించారు ప్రధానంగా జిల్లాలో రెండో పంటకు సంబంధించిన సాగునీటి విడుదలపైన ప్రజాప్రతినిధులు అధికారులతో వచ్చే వారంలో చర్చించి సాగునీటి సలహా సంఘ సమావేశం కూడా నిర్వహించేందుకు ఒక తేదీని ఖరారు చేస్తామన్నారు